తెలుగు సినీ చరిత్రలో 1932 సంవత్సరం నుండి 2022 సంవత్సరం వరకు ఈ 9 దశాబ్దాలలో ఒక హీరో నటించిన 2 చిత్రాలు ఒకే రోజున విడుదలైన సందర్భాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అలా మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగిందో ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. తెలుగు టాకీ సినిమా ప్రారంభమైన 28 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఇలా జరగడం గమనించాల్సిన విషయం. ఆ రికార్డు ఎన్టీఆర్ గారికే ఉండడం విశేషం. నిజానికి ఎన్టీఆర్ గారి సినీ జీవితంలో ఆ విధంగా మొత్తం 3 సందర్భాలలో జరిగింది. కానీ వాటిలో ఒక సందర్భంలో మాత్రమే స్ట్రైట్ తెలుగు చిత్రాలు కావడం గమనించాల్సిన విషయం. మిగిలిన 2 సందర్భాలలో తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ 3 సందర్భాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి సందర్భంలో 1959 సంవత్సరంలో ఒక స్ట్రైట్ తెలుగు సినిమా, ఒక తమిళ డబ్బింగ్ సినిమా. రెండవ సందర్భంలో 1961 సంవత్సరంలో 2 స్ట్రైట్ తెలుగు సినిమాలు. మూడవ సందర్భంలో 1964 సంవత్సరంలో మళ్ళీ ఒక స్ట్రైట్ తెలుగు సినిమా, ఒక తమిళ డబ్బింగ్ సినిమా ఉన్నాయి. అవి మొదటి సందర్భం. 1959 సంవత్సరంలో జనవరి 14వ తేదీన ఎన్టీఆర్ గారు నటించిన అప్పు చేసి పప్పుకూడు మరియు తమిళ అనువాద చిత్రం సంపూర్ణ రామాయణం విడుదలయ్యాయి. అప్పు చేసి పప్పుకూడు స్ట్రైట్ తెలుగు సినిమా కాగా, సంపూర్ణ రామాయణం 1958 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ విడుదలైన తమిళ చిత్రం. ఇందులో ఎన్టీఆర్ రాముడిగా నటించగా శివాజీ గణేశన్ భరతుడిగా నటించారు. తమిళంలో విడుదలైన 9 నెలల తర్వాత ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసి 1959 సంవత్సరం జనవరి 14వ తేదీ విడుదల చేశారు. ఆ విధంగా మొదటి సందర్భంలో 1959 సంవత్సరం జనవరి 14వ తేదీ అప్పు చేసి పప్పుకూడు, సంపూర్ణ రామాయణం ఈ 2 చిత్రాలు విడుదలయ్యాయి. రెండవ సందర్భం 1961 సంవత్సరం జూన్ 5వ తేదీ 2 స్ట్రైట్ తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అవి పెండ్లి పిలుపు, సతీ సులోచన. ఈ 2 సినిమాలు స్ట్రైట్ తెలుగు సినిమాలు కాబట్టి దీనినే రికార్డుగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మూడవ సందర్భం 1964 సంవత్సరం జనవరి 14వ తేదీ 2 సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి స్ట్రైట్ తెలుగు చిత్రం గుడి గంటలు, 2 తమిళ చిత్రం కర్ణన్. ఈ విధంగా నటరత్న నందమూరి తారక రామారావు గారు నటించిన చిత్రాలు 3 సందర్భాలలో ఒకే రోజున విడుదలయ్యాయి. ఇక రికార్డు విషయానికి వస్తే 1961 సంవత్సరం జూన్ 5వ తేదీ విడుదలైన సతీ సులోచన, పెండ్లి పిలుపు చిత్రాలు ఒకే రోజు విడుదలై 90 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఒకే హీరో నటించిన 2 చిత్రాలు ఒకే రోజున విడుదలైన అరుదైన రికార్డుగా నిలిచిపోయాయి. తెలుగు సినీ చరిత్రలో ఎన్నెన్నో అపూర్వ రికార్డులు కలిగి ఉన్న నటరత్న ఎన్టీఆర్ గారు ఈ రికార్డును కూడా తన సొంతం చేసుకోవడం విశేషం.